అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ వేళ దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ కు చెందిన ఓ వృద్ధుడు ఒమిక్రాన్ నిర్ధారణ అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ వ్యక్తికి మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. డిసెంబర్ 31న ఈ మరణం చోటు చేసుకున్నప్పటికీ రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా దీన్ని ధృవీకరించింది. राजस्थान लोनी उदयपूर कु चिंदिना 73 एळ्ल वृद्धुडिकि ज्वरं दग्गु रावडंतो डिसेंबर 17న స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం జరిపిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలో ఆయనకు పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. డిసెంబర్ 25వ తేదీన వచ్చిన ఫలితంలో ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్ధారణ అయింది. ఈ మధ్యలో డిసెంబర్ 21 25న రెండుసార్లు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా వాటిలో నెగటివ్ గా తేలింది. అయినప్పటికీ పోస్ట్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ఉదయపూర్ అధికారులు ప్రకటించారు. అయితే ఆ వృద్ధుడు ఎక్కడికి ప్రయాణం చేయలేదని, రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్నట్టు వైద్యులు గుర్తించారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆ వృద్ధుడిని ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చేర్పించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. అందుకే దీనిని కోవిడ్ తో మరణించినట్లుగానే పరిగణిస్తున్నట్లు రాజస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాంతో మహారాష్ట్ర మరణం తొలి ఒమిక్రాన్ మరణంగా, రాజస్థాన్ మరణం ఒమిక్రాన్ రెండో మరణంగా రికార్డ్ అయ్యాయి. మహారాష్ట్ర బాధితుడి మరణానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణం కాదన్న అనుమానంతో ఇతర పరీక్షలు చేశారు. ఆ పరీక్షలో అతని మరణానికి ఒమిక్రాన్ కారణం కాదని తేలింది. ఇతర అనారోగ్య కారణాల వల్ల అతను చనిపోయినట్లు వెల్లడైంది. దాంతో రాజస్థాన్ లో నమోదైన రెండో మరణమే తొలి ఒమిక్రాన్ మరణంగా కేంద్రం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలకు వేగంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 139 దేశాలకు వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 108 మరణాలు సంభవించినట్లు తెలిపింది. భారత్లో ఇప్పటికే 23 రాష్ట్రాలకు వ్యాపించిన ఈ వేరియంట్ ఇప్పటి వరకు 2000 మందికి పైగా సోకినట్లు తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది.